తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ దీపావళి కానుగగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించిందని కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలని కాకినాడ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు కాళ్ళ ధనరాజు డిమాండ్ చేశారు। దేశంలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరల నేపథ్యంలో ధనరాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తులపై తగ్గించిన పన్నుల వల్ల ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఇదే బాటలో దేశంలో అనేక రాష్ట్రాలు సైతం తమ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు తగ్గించారని కానీ ఈ రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ఇంకా ధరలు తగ్గించకపోవడం విస్మయం కలిగిస్తోందని నేడు పెట్రోల్ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచన కేంద్రానికి ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మన రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం కూడా సుముఖంగా లేకపోవడం వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారని తెలిపారు। ప్రజలు పడే ఇబ్బందులు డీజిల్ పెట్రోల్ మీద పడే ప్రజలు పడే ఇబ్బందులు కేంద్రం అర్థం చేసుకుని ఈ వేళ 6 రూపాయలు డీజిల్ కి తగ్గించడం జరిగింది, పెట్రోల్ కి తగ్గించడం జరిగింది, 13 రూపాయలు 12 రూపాయలు డీజిల్ కి తగ్గించడం జరిగింది। ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గమనించి కేంద్రం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసిందో కానీ కేంద్రం మొత్తం తగ్గించడానికి మేము తీసుకునేది డీజిల్ కి 16 రూపాయలు పెట్రోల్ కి 17 రూపాయలు మేము తీసుకునే ట్యాక్స్ మొత్తం తగ్గించడానికి కేంద్రం చాలా ప్రయత్నించింది కానీ తగ్గించడానికి అవకాశం కుదరలేదు। కుదరకపోవడం కారణం ఏంటంటే గతంలో కాంగ్రెస్ ఎల్లేటప్పుడు 142,000 కోట్లు అరువు పెట్టడం జరిగింది, అది ఇప్పుడు వరకు నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాల పాలనలో ఆ 142 కోట్లు ఈ వచ్చిన ట్యాక్స్ మీద అప్పు తీర్చడం జరిగింది, ఇంకా కొద్దిగా అప్పు ఉండిపోవడం జరిగింది। ఎందుకుచేత ఈ కరోనా రావడం వల్ల లేదా అప్పు తీరిపోను అదే అప్పు తీరిపోతే ఇవాళ కేంద్రం మొత్తం 16 రూపాయలు 17 రూపాయలు మొత్తం ట్యాక్స్ తగ్గించేసి ప్రజలకి ఫ్రీ చేయడానికి జరగడం జరుగును। అందుచేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా తగ్గించడం జరిగింది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి సీఎం అవ్వక ముందు నేను బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ। ఈ వేళ డీజిల్ పెట్రోల్ మీద వచ్చేది మీకు 37 రూపాయలు డీజిల్కి తీసుకుంటున్నారు, 38 రూపాయలు పెట్రోల్కి తీసుకుంటున్నారు మీరు ట్యాక్స్ రూపంగా, ఆ ట్యాక్స్ మీరు మొత్తం క్లోజ్ చేసుకున్నది అంతా కూడా ప్రజలకి తగ్గించడం జరిగితే ఈ వేళ బెస్ట్ సీఎం అనిపించుకునే అవకాశం మీకు చాలా దగ్గరలో ఉంది। ఈ ఒక్క పని మీరు చేయగలిగితే మీరు ఎవరికి కానుకలు ఇచ్చారా అది ఇచ్చారా అటోల్కి 10,000 ఇచ్చారా 30,000 ఇచ్చారా ఇది కాదు, పెట్రోల్ డీజిల్ మీద దృష్టి పెట్టి ప్రజల కష్టాలను అందరినీ మీరు తగ్గించిన వాళ్ళు అవుతారు। డీజిల్ పెట్రోల్ మీద దృష్టి పెట్టి తగ్గించాలి, మొత్తం రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా తగ్గించడం జరుగుతుంది, అందరి మీద ప్రజలు మీ మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు, పెద్దవాడు కష్టపడినది ఏమీ లేకుండా నేను చూసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ చెప్పడం జరిగింది। కాబట్టి ఈ వేళ మీరు ఆ 37 రూపాయలు 36 రూపాయలు తగ్గించడం జరిగితే నిజంగా మిమ్మల్ని జీవితం అంతా మీ నాన్నగారు రాజశేఖర రెడ్డిలాగా గుండెల్లో నిలిచిపోతారు మీరు అలా। ఆ వేళ ఆయన ఆరోగ్యశ్రీ పెట్టి రైతు రుణమాఫీలు చేసి ఈ వేళకి కూడా ఆయన బతికే ఉన్నాడు ప్రజల గుండెల్లో, అదేవిధంగా మీరు కూడా బతికే ఉంటారు ఎంతకాలం అయినా సరే, ఇది మాత్రం మీరు చేసి పెడితే ప్రజలకి చాలా మేలు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు। ప్రజలు అన్ని రేట్లలో కూడా ఒక ఐరన్ను ఇసుక సిమెంట్ పప్పులు ఉప్పులు సర్వ నాశనం అవుతున్నారు, ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, ఏ ఒక్కడికి పని పాటు లేకుండా గోతులు రోడ్లు అన్నీ సర్వనాశనంగా ఉంది, ఇవన్నీ కూడా మీకు ప్రజలు మారాలి అంటే ఈవేళ డీజిల్ పెట్రోల్ మీరు దృష్టి పెట్టి మీరు తీసుకునే ట్యాక్స్ అనేది మీరు తీసుకోకుండా ప్రజలకు దాన్ని వదిలేయగలిగితే లేదు ఆ విధంగా ఈ విధంగా కూడా కాకుండా జిఎస్టీకి మీ సీఎంలందరూ ఒప్పుకుంటే కేంద్రం 50 రూపాయలు 60 రూపాయలు చేసేయడం కేంద్రం అయితే సిద్ధంగా ఉంది, అది మీ ఆలోచన, అది జై భారత్ జై బీజేపీ జై జనసేన।